నాటి కామేశ్వరరావు వినిపించే కథలు వినిపించే కథలు వినిపించే కథలు నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 487వ వినిపించే కథ VK 487, శ్రీమతి జిఎస్ లక్ష్మి గారి కథ ప్రేమించి చూడు. రచయిత్రి శ్రీమతి జిఎస్ లక్ష్మి గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే. గతంలో వారి కథలు ఢామ్ VK 139గా, కళ్లల్లో ప్రాణాలు VK 183గా, పాత సీసాలో కొత్త సారా VK 220గా, ఫోటో VK 257గా, వాళ్ళు మనుషులే VK 319గా, పాపం మాలతి VK 451గా వినిపించాను కదా. ఈనాటి వారి కథ ప్రేమించి చూడు నెచ్చెలి అంతర్జాల వనిత మాసపత్రిక, అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ, శ్రీ శారద సత్యనారాయణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తాను. సరోజ ప్లేట్లో కొన్ని క్రీమ్ బిస్కెట్లు, 2 కప్పులతో కాఫీ ఒక ట్రేలో పెట్టుకుని వెళ్ళి కూతురు సౌమ్య గది తలుపులు తట్టింది. అప్పటికప్పుడే గంట పైనుంచి సౌమ్య, సౌమ్య ఫ్రెండ్ ఆద్య గదిలోకెళ్ళి తలుపులేసుకున్నారు. ఆద్యకి 3 నెలల క్రితమే పెళ్ళయింది. కొత్తగా పెళ్ళైన ఆ పిల్ల ఆఫీస్ అయిపోగానే ఇంటికెళ్లకుండా సౌమ్యతో పాటు ఇక్కడికొచ్చి ఇంతసేపు ఏమీ మంతనాలు ఆడుతోందో సరోజకు అర్థం కాలేదు. తలుపు తీసిన సౌమ్య తల్లి చేతిలో ట్రే చూసి గబుక్కును అందుకుని థ్యాంక్ యూ మామ్ అంటూ మళ్లీ తలుపు మూసేసింది. తలుపు తెరవబడిన ఆ ఒక్క నిమిషంలో ఆద్య కళ్ళు తుడుచుకుంటున్నట్టు కనపడింది సరోజకి. ఒక్కసారి మనసు కలుక్కుమంది. నిన్నగాక మొన్న పెళ్ళైన పిల్ల ఏం కష్టం వచ్చిందో పాపం అనుకుంది. అయినా ఏమైనా కష్టం ఉంటే అమ్మా నాన్నలతో చెప్పుకోవాలి, కానీ ఇలా ఫ్రెండ్స్తో చెప్పుకుంటారా? అందులోనూ ఇంకా పెళ్లి కాని పిల్లతో. సౌమ్యకి సంసారం గురించి, సర్దుకుపోవడాల గురించి ఏం తెలుసని ఆ అజ్జ ఇక్కడికి వచ్చినట్టు. లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్న సరోజ ఇలా పరిపరి విధాలు ఆలోచిస్తుండగానే ఇంకో 1/2 గంట తర్వాత సౌమ్య, ఆద్య ఇద్దరూ గదిలోంచి బయటకు వచ్చారు. చల్లటి నీళ్లతో మొహం కడుక్కుందేమో ఆద్య మొహం కాస్త తేరుకున్నట్టు అనిపించింది. వెళ్ళొస్తానంటే సరోజకి చెప్పి వెళ్ళిపోయింది. ఏమైందే తనకి? ఆతృత ఆపుకోలేకపోయింది సరోజ. సౌమ్య, అబ్బే ఏం లేదు మామ్, నా దగ్గర పెన్ డ్రైవ్ తీసుకుందుకు వచ్చిందంతే అంటూ మాట దాటేసి అక్కడి నుంచి వెళ్ళబోయింది సౌమ్య. ఆగో, అసలేం జరిగిందో చెప్పు గట్టిగా అడిగింది సరోజ. అబ్బే నువ్వు కల్పించుకోవాల్సినంత పెద్ద విషయమేమీ కాదు మామ్, ఏదో చిన్న సలహా కోసం వచ్చింది అంతే. ఏ ఆ సలహా? ఏదో వాళ్ళమ్మ నాన్నల్ని అడగచ్చుగా. ఊరుకోలేదు సరోజ. అబ్బా మామ్, నువ్వంత తేలిగ్గా వదలవు కదా అంటూ తల్లి పక్కన కూర్చుని చెప్పసాగింది సౌమ్య. ఆద్యకి ఈ మధ్యగా పెళ్ళయింది. వచ్చే నెలలో వాళ్ళ ఆయన రాజాని కంపెనీ 4 నెలల పాటు జర్మనీ పంపుతోందట. అతను లేకుండా ఎలా ఉండటం అని ఫీల్ అవుతోందంతే. అదేమిటి, వాళ్ళత్తా మామగారు ఉన్నారు కదా. నిజం చెప్పాల్సి వస్తే అదే దాని భయం. మొగుడున్నాళ్ళు వాళ్ళు బాగానే చూశారు, అతను వెళ్ళాక ఏం బాధలు పెడతారో అని. ఎందుకు పెడతారే, వాళ్ళ కోడలే కదా. అంతకీ ఏదైనా మాటామాట వస్తే వాళ్ళ పేరెంట్స్కి చెప్తే సరి, పెద్దవాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళ పేరెంట్స్ దేశంలో లేరు కదా. వాళ్ళక్కకి డెలివరీ టైమ్ని అమెరికా వెళ్ళారు, అందుకే నా దగ్గరకు వచ్చింది. సరోజ మనసు కరిగిపోయింది. పెళ్ళి కాని పిల్లవి, అత్తింట్లో గొడవలు నీకేం తెలుస్తాయి, కానీ సంగతి ఏమిటో నాతో చెప్పు. సౌమ్యకి రోషం వచ్చింది. ఇంకా పెళ్లి కానంత మాత్రాన ఆ మాత్రం తెలియకుండా లేను. అంతదాకా ఎందుకు, నీ దగ్గరకు వచ్చే క్లయింట్లను చూస్తున్నానుగా. ఒక్కొక్కరి కథ వింటుంటే కడుపు దేవేస్తోంది, అందుకే ఆద్యకి మంచి సలహా ఇచ్చాను గర్వంగా చెప్పింది సౌమ్య. ఏమిటన్నట్టు చూస్తుంది సరోజ.
అదే, ఇంట్లో ప్రతి రూమ్లోనూ సీసీ కెమెరాలు పెట్టించేయమన్నాను. రేపొద్దున వాళ్ళు ఏదైనా చేసినా అంతా రికార్డ్ అయి ఉంటుంది కనుక ఆర్థిక న్యాయం జరుగుతుంది. తెల్లబోయింది సరోజ. అసలు నాకు ఒక విషయం చెప్పు, ఆద్య అత్తామామలు కోడల్ని హింసించేటంత దుర్మార్గులా? నాకలా అనిపించలేదే. తనని తిడుతున్నారా? తిండి పెట్టడం లేదా? పుట్టింటి నుంచి డబ్బు తెమ్మంటున్నారా? ఏం చేస్తున్నారు? ఆత్రంగా అడిగింది సరోజ. అదేం లేదమ్మా, ఇన్నాళ్ళు వాళ్ళ అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు కదా, అందుకని ఆద్యను బాగానే చూసుకున్నారు. ఇప్పుడు మరి అతను లేకుండా వక్కత్తే వాళ్లతో ఉంటే ఏం చేస్తారోనని భయం, అందుకే నన్ను సలహా అడగడానికి వచ్చింది. చిరాకొచ్చింది సరోజకి. అందుకని నువ్వు ఆద్యని సీసీ కెమెరాలో పెట్టించమని సలహా ఇచ్చావన్నమాట. కోడలు ఇలా చేసిందని తెలిసి ఇదివరకు ఏ ఉద్దేశం లేని వాళ్ళైనా వాళ్ళ అత్తామామలు ఆద్య మాట్లాడిన ప్రతి మాట రికార్డు చేయొచ్చుగా, అది వాళ్ళకి ప్రూఫ్ అవుతుందిగా. ఆద్య వాళ్ళని అలా చెడుమాటలు ఎందుకుంటుందమ్మా? మరి వాళ్ళు మటుకు ఆద్యని సరిగా చూడరని ఎలా చెప్పగలవు? అదేంటమ్మా, పొద్దున్న లేస్తే నీ దగ్గరికి ఇలాంటి ఆడపిల్లలు ఎంతమంది వస్తున్నారు, వాళ్ళకి నువ్వు ధైర్యం చెప్పినట్టే నేను ఆద్యకు చెప్పాను. వాళ్ళని అత్తామామలు హింసించారు, వాళ్ళు భరించలేని బాధపడి ఇంకా పడలేక నా సాయం కోరొచ్చారు. అలా బాధపడే ఆడపిల్లలకి చట్టం ఎప్పుడూ సహాయంగానే ఉంటుంది, కానీ ఇక్కడ ఆద్యకు అలాంటి బాధలేమీ లేవు కదా. ఏమో పెడతారేమో ఆలోచిస్తూ నెమ్మదిగా అంది సౌమ్య. చూడు సౌమ్య, మన చుట్టూ చాలామంది మనలాంటి వాళ్లే ఉంటారు, కేవలం 10% మంది మాత్రమే దుర్మార్గులుంటారు. మనం పొద్దున్న లేచి ఆ దుర్మార్గుల కథలే వింటున్నాం కనుక మన ఆలోచనలు ఇలా ఉంటున్నాయి. అందుకే ప్రస్తుతానికి ఆద్యని తొందరపడకుండా అత్తామామల్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించమను. వాళ్ళేవో బాధలు పెడతారేమోనని భయపడిపోవద్దను. ఇప్పటికీ 3 నెలల నుంచి ఆ ఇంట్లో వాళ్లతో ఉంటోంది, వాళ్ల స్వభావం ఆ మాత్రం గ్రహించలేకపోయిందా? అయినా ఇంతంత చదువులు చదివారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, బయట 4 నలుగురిలో ఎలా మసలాలో తెలిసిన వాళ్ళు ఆ మాత్రం లోకజ్ఞానం లేకుండా ఉన్నారా మీరు? తల్లి మాటలకి రోషం వచ్చింది సౌమ్యకి. ఈ అత్తామామలు కొడుకెదురుగా ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు మరోలాగా ప్రవర్తిస్తారు కదా, ఇలా ముందు జాగ్రత్త పట్టలో తప్పేంది? మీరు అనుకున్నట్టే వాళ్ళు అనుకుంటే, అంటే మొగుడు ఎదురుగా ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు మరోలాగా కోడలు ప్రవర్తిస్తుందని వాళ్ళనుకుంటే? అబ్బామ్మా, నువ్వు కాలికేస్తే మెడకేస్తున్నావు, మెడకేస్తే కాలికేస్తున్నావు. ఆద్య ప్రవర్తన మీద నీకు నమ్మకం లేదా? నాకు కాదు నమ్మకం ఉండాల్సింది, వాళ్ళత్తా మావలకి. అలాగే ఆద్యకు కూడా వాళ్ళత్తా మావల మీద నమ్మకం ఉండాలి. ఎవరికో ఏదో అయిందని అది మనకైపోతుందని భయపడటంలో అర్థం లేదు. భయం కాదు, ఇది ముందు జాగ్రత్త. ముందు జాగ్రత్త అంటే ఇది కాదు. కూతురి వైపు పూర్తిగా తిరుగుతూ సర్వోజ్ అడిగింది, సౌమ్య ఒక మాట చెప్పు, మీరు ఇంత పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తున్నారు కదా, అక్కడ పరిస్థితులు చాలా సంక్లిష్టంగా అంటే కాంప్లెక్స్గా ఉంటాయి కదా, మీరు ఇలా ప్రతీదీ రికార్డు చేసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఉంటారా? అలా ఇలా ఉంటామ్మా, కానీ మా జాగ్రత్తలో మేముంటాం. ప్రాజెక్ట్ మేనేజర్తో ఎలా ఉండాలో, టీమ్ లీడర్తో ఎలా ఉండాలో, కలిసి పనిచేస్తున్న వాళ్ళతో ఎలా ఉండాలో మాకు తెలుసు కదా. కంపెనీలో పరిస్థితులకు అనుగుణంగా మమ్మల్ని మేము ప్రిపేర్ చేసుకుంటాం కదా. ఏదో ఉద్యోగానికే అలా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు మీ జీవితానికి ఒక తోడుగా వచ్చిన అతని అమ్మా నాన్నలతో కలిసి ఉండటానికి ఎందుకు ప్రిపేర్ అవ్వరు? అర్థం కానట్టు చూసింది సౌమ్య. కూతురి చేతి మీద చెయ్యి వేసి నెమ్మదిగా చెప్పసాగింది సరోజ. చూడమ్మా, ఇవాళ్ళో రేపో నువ్వు కూడా పెళ్లి చేసుకుని ఒకంటికి వెళ్లాల్సిందనివి, అందుకే వివరంగా చెప్తున్నాను విను. చాలామంది అమ్మా నాన్నలు ఈ రోజుల్లో ఆడపిల్లైనా మగపిల్లాడైనా అపురూపంగానే పెంచుకుంటున్నారు, కావలసిన చదువు చెప్పిస్తున్నారు, వాళ్ళు అభివృద్ధిలోకి వస్తే పొంగిపోతున్నారు. ఇక్కడి దాకా బాగానే ఉంది, కానీ ఇంటికి కోడల్ని తెచ్చుకుంటున్నప్పుడు లేదా తన కూతురు ఇంకో ఇంటికి కోడలుగా పెడుతున్నప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న భయం పెద్దవాళ్ళకి ఉంటుంది. ఇదివరకు రోజుల్లో పెద్ద కుటుంబాలు ఉండేవి కనుక సర్దుకుపోవటం అన్నది ఇటు కోడలికి అటు అత్తకి కూడా సాధారణంగా ఉండేది. ఎక్కడో అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు తప్పితే కుటుంబాలు రోడ్డున పడేవి కావు, కానీ ఇప్పుడలా కాదు. సర్దుకుపోవడం అనే భావమే చాలామందిలో తగ్గిపోయింది. నాకు కావలసినట్టే ఉంటాను అనే భావం చాలామందిలో కనిపిస్తోంది. 9 నుంచి 5 దాకా ఉండే ఆఫీసులోనే వాళ్ల రూల్స్కి తగ్గట్టు మిమ్మల్ని మలుసుకునే మీరు జీవితాంతం కలిసి ఉండాల్సిన కుటుంబ సభ్యులతో వాళ్ళకి తగ్గట్టు నడుచుకోవటానికి ఎందుకు ఆలోచిస్తారు? ఏదో మీ ఇండివిజువాలిటీ అంతా పోయినట్టు ఎందుకు ఫీల్ అవుతారు? కోపం వచ్చింది సౌమ్యకి. ఆఫీస్కి ఇంటికి పోలగేంటమ్మా,
ఈ ఆఫీస్ కాకపోతే ఇంకోటి, కానీ ఇల్లు ఎలా కాదే, నా ఇంట్లో నాకు నెత్తినట్టు ఉండటంలో తప్పేమిటి? నవ్వింది సరోజ. సరిగ్గా నేను అదే చెప్పబోతున్నాను. ఆఫీసులో నువ్వు పోతే ఆ ప్లేస్లోకి ఇంకోళ్ళు వస్తారు, కానీ ఇంట్లో అది పూర్తిగా నీ ప్లేస్. అలాంటప్పుడు దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. నేను అదే చెప్పాను అజయ్తో, జాగ్రత్తగా ఉండమనే, ఉడుకుమోత్తనంతో అంది సౌమ్య. ఏదో సమాధానం చెప్పబోతున్న సరోజ ఆఫీసు రూమ్లోంచి తన జూనియర్ లాయర్ పద్మజ రావడంతో ఏమిటన్నట్టు చూసింది. మేడం, మీకోసం ఎవరో అమ్మాయి వచ్చింది, వనజట్ట ఆమె పేరు, నిన్న మీకు ఫోన్ చేస్తే ఇవాళ రమ్మన్నట్ట అంది. ఓ వనజ, అవును రమ్మన్నాను, ఇక్కడికే పంపించు అంటూ, నీకు ఇప్పుడు ఏమైనా పనుందా, లేకపోతే పక్కన కూర్చుని ఈ వనజ కేసు విను అంది కూతురుతో. 10 నిమిషాల్లో వస్తాను అంటూ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది సౌమ్య. సౌమ్య ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికి సరోజ ఎదురుగా ఉన్న సోఫాలో సన్నగా లోతుకుపోయిన కళ్ళతో సర్వం పోగొట్టుకున్నట్టున్న ఒక అమ్మాయి కూర్చునుంది. పక్కన జూనియర్ పద్మజ ఆ అమ్మాయి చెప్పేది రికార్డు చేసుకుందుకు సిద్ధపడుతోంది. సౌమ్య వెళ్ళి సరోజ పక్కన కూర్చుంది. చెప్పమ్మా, నీ పేరేమిటి, ఏం చదువుకున్నావు, సౌమ్యంగా అడిగింది సరోజ. నా పేరు వనజ మేడం, నేను కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ చేశాను. మరి ఏదైనా ఉద్యోగంలో ఎందుకు చేరలేదు, ఉద్యోగం చేయటం ఇష్టం లేదా? చదువు అవ్వగానే పెళ్లి కుదిరిచేశారండి మా నాన్నగారు, పెళ్ళయ్యాక చేస్తానంటే మా ఆయన వద్దన్నారండి. నీకు పెళ్ళై ఎన్నేళ్ళయింది? 6 నెలలు అయిందండి. ఓకే, ఏంటమ్మా నీ సమస్య? పెళ్ళైన దగ్గర నుండి నాలో అన్నీ తప్పులే కనిపించాయండి మా ఆయనకి. అసలే అనుమానం మనిషేమో, నేనేం చేసినా తప్పు పట్టేవాడండి. నేను ఇంటి ముందరి బాల్కనీలకు కూడా వెళ్ళకూడదని, మా పుట్టింటికి కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికీ ఫోన్లు చేయకూడదని ఇలాంటి ఆంక్షలు చాలా పెట్టేవాడండి. ఎప్పుడైనా పొరపాటున నేను అతను చెప్పిన మాట వినకపోతే చెయ్యకుండా చేసుకునేవాడండి. ఇంట్లో మీ ఇద్దరే ఉండేవారా? లేదండి, మా అత్తగారు కూడా మాతోనే ఉండేవారు. ఆవిడికి ఈయనొక్కడే కొడుకండి. మరి ఆవిడ మీ ఆయన్ని కొట్టద్దని ఆపేది కాదా? లేదండి, తలంచుకుని మొహం చిన్నబుచ్చుకుని నెమ్మదిగా చెబుతోంది వనజ. మరి ఈ మాట మీ పుట్టింట్లో చెప్పలేదా? చెప్పానండి, అందుకే మా నాన్నగారు 4 పెద్ద మనుషులతో వచ్చి వాళ్ల చేత మా ఆయనకి భార్యను అలా తిట్టి కొట్టకూడదని చెప్పించారండి. అలా చెప్పించినందుకు అతనికి కోపం వచ్చి ఆ పెద్ద మనుషులకి పొగరుగా సమాధానం ఇచ్చారండి. అందుకని నా బాధ చూడలేక కొన్నాళ్ళు పుట్టింటికి తీసుకెళ్తానని, శ్రావణ మాసం నోములయ్యాక పంపుతానని నాన్నగారు మా ఇంటికి తీసుకొచ్చేశారండి. సరోజ సౌమ్య శ్రద్ధగా వినసాగారు. పద్మజ జాగ్రత్తగా రికార్డ్ చేస్తోంది. నోములయ్యాక మా ఆయన వచ్చి నన్ను తీసుకెళ్ళమని ఫోన్ చేస్తే ఎత్తలేదండి, మెసేజ్ చేస్తే బదులు లేదండి. చూసి చూసి మా నాన్నే నన్ను అత్తింట్లో దింపిరావడానికి తీసుకెడితే అక్కడ వాళ్ళు లేరండి. అప్పటికి నెల క్రితమే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని, ఎక్కడికెళ్లారో తెలియదని పక్కవాళ్ళు చెప్పారండి. మా నాన్నకేం చెయ్యాలో తెలియక మా అత్తగారి సొంత ఊరు పెడితే ఆ ఇల్లు తాళం పెట్టిందండి. మా ఆయన పనిచేసే కంపెనీలో కనుక్కుంటే అతన్ని ఆన్ సైట్లో జపాన్ పంపించారని చెప్పారండి. నాకు తెలియకుండా ఆయన దేశం విడిచి ఎలా వెళ్ళిపోయారో అని చాలా అనుకున్నానండి. ఫోన్ చేస్తే తీయరు, మెసేజ్ పెడితే జవాబు ఇయ్యరు, అసలు ఎక్కడున్నారో అడ్రస్ తెలియట్లేదండి. ఇప్పుడు నేనేం చేయాలో తెలియక మీ దగ్గరకు వచ్చానండి. ఇంకా వాళ్ళకి సంబంధించిన బంధువులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎవరూ లేరామ్మా? ఒక్కడే కొడుకు కదండి, తల్లి కొడుకు ఇద్దరే ఉంటారు. నేను కాపురానికంటూ అక్కడున్న 6 నెలల్లోనూ బంధువులమంటూ ఎవరూ రాలేదండి. ఎవరిని కనుక్కోకుండా మీ నాన్న పెళ్ళిలా చేశారు? అంటే వాళ్ళ తాతగారులు మా తాతగారులు బాగా తెలుసుటండి. ఈ మధ్యన అయితే ఎవరు తెలియదు కానీ బాగా పేరున్న కుటుంబాలని, జాతకాలు కూడా బాగా కలిసాయని పెళ్లి చేశారండి, తలంచుకుంది వనజ తప్పు చేసినట్టు. ఒకవేళ అతని అడ్రస్ దొరికితే నువ్వు అతనితో కాపురం చేస్తావా? సూటిగా అడిగింది సరోజ వనజని. వనజ చేస్తా అన్నట్టు తలూపింది. సౌమ్య వనజ ఒప్పుదలకి ఆశ్చర్యపోయింది. సరే, ఇలా నా మగుడి అడ్రస్ తెలుసుకోమంటూ పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. నిన్న నేను ఫోన్లో చెప్పినట్టు నువ్వు అతనికి చేసిన ఫోన్లు, పెట్టిన మెసేజ్లు అన్నీ రికార్డు చేసి తెచ్చావా? అడిగింది సరోజ. తెచ్చానండి అంటూ ఓ కవర్ టీపై మీద పెట్టింది వనజ. ఈ కేసు ఏ జ్యూరిస్డిక్షన్లోకి వస్తుందో కనుక్కుంటాను, నువ్వు రేపు 11 గంటలకల్లారా. అలాగేనండి అంటూ వనజ నెమ్మదిగా లేచి వెళ్ళిపోయింది.
వనజ వెళ్ళాక సరోజ సౌమ్య వైపు తిరిగింది. చూసావా, అసలు హెరాజ్మెంట్ అంటే ఇది. పెళ్లి చేసుకున్నవాడు పత్తా లేకుండా పోయాడు. అత్తగారు ఎక్కడుందో తెలియట్లేదు. బంధుమిత్రులెవరూ లేరంటోంది. ఒకవేళ ఉన్నా కూడా ఇలా పోలీసులు కేసులు కోర్టులు అంటే ఎవరూ ముందుకు రారు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి? నీకు పెళ్లి చేసేస్తాం, ఇంకా మాకు సంబంధం లేదు, అక్కడే ఉండాలి నువ్వు అనే చాలామంది తల్లుల్ని చూశాను నేను. ఇక్కడ ఈ అమ్మాయి తండ్రి మంచివాడు కనుక ఇంట్లోకి రానిచ్చాడు. లేకపోతే ఏ రోడ్డు మీద ఉండాలి అమ్మాయి? తల్లి ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయింది సౌమ్య. చూడమ్మా, ఎంత రోజులు మారాయి అనుకున్నా ఇప్పటికీ కూడా మొగుణ్ణి విడిచిపెట్టి వచ్చిన అమ్మాయికి సమాజంలో ఉండవలసినంత గౌరవం ఉండదు. తమ తమ నెలవులు తప్పిన అన్నట్టు తన ఉండవలసిన చోట ఉంటేనే ఈ సమాజంలో ఆడదానికి గౌరవం. అందుకే మొగుడు తిట్టినా కొట్టినా చీదరించుకున్నా అత్తింటిని వదిలిపెట్టరు ఇల్లాళ్ళు. అంటే తమకంటూ ఒక వ్యక్తిత్వం ఉండదా? ఆ చాకరీ ఎక్కడ చేసుకున్నా పట్టనుండదా? ఆవేశంగా అంది సౌమ్య. నవ్వింది సరోజ. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. కేవలం తిండి కోసమే చాలామంది ఇల్లాళ్ళు పడినుండటం లేదు. డబ్బు విలువైందే, బతకడానికి కావాల్సిందే, కానీ విలువలన్నవి అంతకన్నా విలువైనవి. డబ్బు లెక్క పెట్టుకోవచ్చు, కానీ విలువలన్నవి లెక్కకు అందనివి. విలువలంటే? అర్థం కాక అడిగింది సౌమ్య. విలువలంటే నీకున్న సంస్కారాన్ని బట్టి ఉంటాయి. అందుకే ఇదివరకు ఏ తల్లి పెంచింది అనేవారు. నువ్వు పెరిగిన పరిస్థితులు, ఆ పెరిగే క్రమంలో సమాజం నిన్ను తీర్చిదిద్దిన వైనం ఇందులోకి వస్తాయి. అంటే సమాజంలో పెద్దల్ని గౌరవించాలి, పిల్లల్ని బాధ్యతగా పెంచాలి వంటి నియమాలుంటాయి. వాటిని తప్పితే శిక్షేమీ ఉండదు, కానీ సమాజంలో విలువ తగ్గిపోతుంది. ఏమిటో నాకేమీ అర్థం కావట్లేదు. ఇంతకీ ఆజ్యకు నేను సీసీ కెమెరాలు పెట్టమని చెప్పడంలో తప్పేమిటో అస్సలు తెలియట్లేదు, విసుక్కుంది సౌమ్య. అవే విలువలంటే పెద్దల్ని గౌరవించటం, పిల్లల్ని ప్రేమించటం, మన సంస్కారం మనకి నేర్పిన విలువలు. ఆజ్య అలా పెద్దవాళ్ల మీద అనుమానంతో సీసీ కెమెరాలు పెట్టడం విలువల్ని పాటించకపోవటం కాదా? మరి ఆ పెద్దలనే వాళ్ళు రేపొద్దున ఏదైనా చేస్తే ప్రూఫ్ ఉండద్దా? అలా ఏదైనా చేస్తారని ఎందుకు అనుకోవాలి? ఇదివరకు ఎప్పుడైనా ఆజ్యని ఏమైనా అన్నారా? అనలేదు, కానీ అప్పుడు ఆజ్య మగుడు ఉన్నాడు, ఇప్పుడు వక్కత్తే అయిపోతుంది కదా, అందుకని జాగ్రత్త పట్టడంలో తప్పే ఉంది. జాగ్రత్త పడటం అంటే కావలసిన వాళ్ళని అనుమానించడం కాదు. ఇంతంత చదువులు చదువుకున్నారు, 4 రకాల మనుషుల మధ్య మసలుతూ ఉద్యోగాలు చేస్తున్నారు, ఎవరితో పలకరింపుతో ఆపాలో, ఎవరితో కేవలం పని గురించే మాట్లాడాలో, ఎవరితో వ్యక్తిగత విషయాలు చెప్పాలో మీకు తెలుసు. ఏదైనా ప్రమాదం మీద పడినప్పుడు తెలివిగా దాని నుంచి ఎలా తప్పుకోవాలో కూడా ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది. ఒకవేళ నువ్వన్నట్టే ఆద్య అత్తామామలు దుర్మార్గులే అయితే ఆ తెలివితేటలతో వాళ్ళని ఎలా ఎదిరించాలో ఆలోచించుకోవాలి ఆద్య. అంతేకాని ఎవరికో ఏదో జరిగిందని, అది తనకీ జరుగుతుందేమోనని ఇలా సీసీ కెమెరాలు పెట్టాలనే ఆలోచన రావడమే తప్పు. భార్యాభర్తల సమస్య అయితే అది వాళ్ళ బెడ్రూమ్ దాటి రాకూడదు. కుటుంబ సభ్యుల మధ్య సమస్య అయితే అది ఆ ఇల్లు దాటి రాకూడదు. ఒకసారి సమస్య బయటకు వచ్చిందా, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు వాళ్ళకు తోచిన సలహాలు ఇచ్చేసి అసలు వ్యక్తిని ఆలోచించుకోనీయకుండా చేసేసి ఇలాంటి హేస్టీ స్టెప్స్ తీసుకునేలా చేస్తారు. కానీ ఆ తర్వాత వచ్చే ఫలితానికి బాధపడేది ఆ నలుగురు కాదు కదా, ఈ అమ్మాయే. అంటే ఆద్య విషయంలో నేను అనవసరంగా కల్పించుకుని సీసీ కెమెరాల సలహా ఇచ్చానంటావా? కాస్త చిన్నబుచ్చుకున్న మొహంతో అడిగింది సౌమ్య. కాదు, అసలు నీ దగ్గర ఈ విషయం ప్రస్తావించటం ఆద్యదే తప్పు. తను ప్రస్తావించినప్పుడు ఇంతలా ఇన్వాల్వ్ అవ్వకుండా నెమ్మదిగా తననే ఆలోచించుకోమని నువ్వు చెప్పి ఉంటే బాగుండేది. ఇప్పుడున్న భావోద్వేగం కాసేపోయాక ఉండదు తనకి. ఇంటికి వెళ్ళాక తనే నెమ్మదిగా ఆలోచించుకుని ఉండేది. మరిప్పుడు ఆద్య ఏం చేయాలంటావు? సౌమ్య ప్రశ్నకు నవ్వింది సరోజ. ప్రపంచం మొత్తం గుప్పెట్లో పెట్టుకుని తిరుగుతోంది ఈ కాలం యువత. అందుకు మీరేమీ మినహాయింపు కాదు. అంత దాకా ఎందుకు? సాధారణంగా పెద్ద పెద్ద కంపెనీల్లో ఏవో మోటివేషన్ క్లాసులు అవుతూనే ఉంటాయి. వాటి వల్ల మీరు నేర్చుకున్నదేమిటి? ఎదుటి మనిషిని క్షమించటం, ప్రేమించటం నేర్చుకోమనే కదా. ఆద్య అత్తామామలు తనను ఇప్పటిదాకా ఏమీ బాధలు పెట్టకుండా ఉంటే కనుక ఆద్యను కూడా వాళ్ళని ప్రేమించమని చెప్పు. అంటే ఆద్య భర్త ఊళ్ళో లేనప్పుడు ఆద్య ఏం చెయ్యాలి? ఆ తల్లిదండ్రులకి అతను లేని లోటు కనిపించకుండా వాళ్ళ అవసరాలు చూడాలి. అతనుంటే వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో అంతకన్నా ప్రేమగా చూసుకోవాలి. ఆద్యకి తన అమ్మా నాన్న ఎలాగో రాజాకి కూడా వాళ్ళమ్మా నాన్నలు అంతేగా.
ఈ వనజ మొగుడిలాగా మరీ సైకలాజికల్ పేషెంట్ అయితే తప్ప ఏ మనిషి ఎదుటివాణ్ణి కొట్టేయాలి తిట్టేయాలి అనుకోడు. ఆద్య అత్తామావలు అలాంటి వారు కాదే. ఎంచక్కా వాళ్లతో కలిసిపోయి వాళ్ళకు కావలసింది అందించి కాస్త ప్రేమగా మాట్లాడితే నేను చెప్తున్నాను చూడు, రేపొద్దున ఆద్య మొగుడు జర్మనీ నుంచి వచ్చాక కూడా వాళ్ళు ఆద్యనే అతనికన్నా ప్రేమగా చూస్తారు. కళ్ళు విప్పార్చి తల్లినే చూస్తుండిపోయింది సౌమ్య. కూతురి చేతిని తన చేతిలోకి తీసుకుని, ఎప్పుడైనా సరే ప్రేమను పంచినప్పుడున్న ఆనందం మరొకప్పుడు ఉండదమ్మా. మనం ఎంత ప్రేమిస్తే దానికి రెట్టింపుగా ఎదుటి వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. అందుకే మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు, నీ చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషంగా ఉంచితే నీ ఆనందం రెట్టింపు అవుతుందని. తల్లి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఆద్యకు ఫోన్ చేసింది సౌమ్య. ఆద్య, మీ అత్తామామల విషయంలో తొందరపడకు. ముందు వాళ్ళని బాగా గమనించు. రాజా లేనప్పుడు వాళ్ళకేం కావాలో చూడు. ఎంతైనా మీ అమ్మా నాన్నలు నీకెలాగో, రాజాకి కూడా వాళ్ళు అలాగే కదా. ఆ తర్వాత వాళ్ళ ప్రవర్తనను బట్టి ముందు ఏం చేయాలో ఆలోచిద్దాం. అదేమిటే, ఇందాక కెమెరాలు ఏవో అన్నావు. అట్నుంచి ఆద్య అడిగిన ప్రశ్నకి, నిజమే కానీ మా మామ్ ఇలా చేయమని చెప్పిందే, నాకు అదే సరైంది అనిపిస్తోంది. నువ్వు భయపడుతున్నట్టు ఏదైనా జరిగితే నిన్ను చూసుకోవడానికి నేను మా మామ్ ఉన్నాంగా అంటూ ఫోన్ పెట్టేసిన సౌమ్యని మురిపంగా చూసుకుంది సరోజ. నాలుగు వినిపించే కథ వికే 487 శ్రీమతి జిఎస్ లక్ష్మిగారి కథ ప్రేమించి చూడు విన్నారు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే. వినిపించే కథలు ఇది వినిపించే కథలు వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు వినిపించే కథలు ఇది వినిపించే కథలు వినిపించే కథలు వినిపించే కథలు.